నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున సంచలనాలకు తెరలేపుతున్న విషయం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం అయితే రీసెంట్గా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అవ్వడం అతన్ని తిహార్ జైలుకు తరలించడంతో దాదాపు ఇందులో అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిది మందిగా మనకు తెలుస్తూ ఉంది అయితే రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి కవిత ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు కూడా నిన్న బెయిల్పై విడుదల కావడం జరిగింది అతని పాస్పోర్ట్ను కూడా సరెండర్ చేయమని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు పైన ఇంకొక కేసు పురోగతి చూస్తున్న క్రమంలోనే ఈరోజు రామచంద్ర పిల్లైని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది గతంలో సిబిఐ కూడా ఇతను అరెస్ట్ చేసి విడుదల చేయడం కూడా జరిగింది అయితే ఈడీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అరెస్ట్ చేస్తుందో వాళ్ళు మాత్రం అంత ఈజీగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలోనే రామచంద్ర పిల్లై ఎవరైతే ఉన్నారో కవితకు చాలా దగ్గర సన్నిహితుడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ కేసులో రామచంద్ర పిల్లై రెండోసారి అరెస్ట్ కావడంతో ఇక కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ అయిపోయారు కవితనే మిగిలింది ఈమెను కూడా దిహార్ జైలుకు తరలిస్తారనేటువంటి అరెస్ట్ చేసి తరలిస్తారనేటువంటి కథనాలు కూడా తెలంగాణలో రాష్ట్ర రాజకీయ దుమారం అయితే రేపుతూ ఉన్నాయి అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడ లిక్కర్ స్కామ్లో కవిత సన్నిహితుడు రామచంద్ర పిల్లైని ఈడీ అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఈ రామచంద్ర పిల్లైనే సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విడుదల కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ ఇతను అరెస్ట్ చేయడంతో అసలు ఈ కేసులో ఇక మిగిలింది అంటే గతంలో ఈ యొక్క ఫోటో ఏదైతే ఉందో చాలా వైరల్ అయినటువంటి విషయం మనందరికీ తెలుస్తోంది ఎందుకంటే ఇక ఈయనే అభిషేక్ బోయిన్పల్లి ఈయననే అరవింద్ అరుణ్ రామచంద్ర పిల్లై ఇప్పుడు గత దాదాపు నాలుగు నెలల నుంచి ఎవరైతే ఈ అభిషేక్ బోయిన్పల్లి ఎవరైతే ఉన్నారో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఈయన కీలకమైనటువంటి వ్యక్తి ఈయన అరెస్ట్ దాదాపు నాలుగు నెలలు అవుతా ఉంది ఈయన కూడా ఒకసారి సిబిఐ అరెస్ట్ చేసింది ఆ తర్వాత ప్రస్తుతం సీబీఐ అరెస్ట్ చేసి విడుదల చేసింది ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది ఇక మిగిలింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మాత్రమే మిగిలింది ఈ గ్రూప్లో అంటే దీ ఈమె ఈమె అరెస్ట్ ఎప్పుడా అని చెప్పేసి తెలంగాణ సమాజం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఈ పిక్ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ పిక్కే మొత్తానికి ఈ పిక్చర్ ఏదైతే ఉందో దా దాదాపు ఈ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత వీళ్ళ పేర్లు బయటపడిన తర్వాత వీళ్లకు కవితకు సంబంధం ఏంటి అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఈ పిక్ వైరల్ అయింది సో దీనిలో కీలకమైనటువంటి వీళ్ళందరూ కూడా అరెస్ట్ కావడం ఏదైతే ఉందో మొత్తానికి కవితకు ఇక దగ్గర అంటే మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ రాష్ట్ర సంబంధం ఉన్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కవిత మాత్రం మిగిలింది కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందా సిబిఐ అరెస్ట్ చేస్తుందా అనేటువంటి కొన్ని చర్చ అయితే విపరీతంగా రాజకీయ వర్గాల్లో అదేవిధంగా పోలీస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది చూడాలి మరి కవిత అరెస్ట్ ఎప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారా చేయరా చేసి తిహార్ జైలు తరలిస్తారా లేదా అనేటువంటి విషయాలను మరికొద్ది రోజుల్లో తెలియనుంది చూస్తున్నానండి కాళేజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్